వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు తర్వాత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఇవాళ తొలిసారిగా ప్రెస్ మీట్ పెట్టారు. లక్ష్మీ పార్వతి చాలా విషయాలను మాట్లాడారు. అయితే లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ మరణానంతరం ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చేశారు మన సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు. రవి గారు మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ ప్రెస్ మీట్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ వెనుక ఉన్న గూఢార్థం ఏంటి సార్? ఒకటి, ఎన్టీఆర్ పేరు మార్చడం మీద అందరూ ఒక విధమైన ఆవేదన, ఆగ్రహం, రకరకాలుగా వాళ్ళ స్థాయిలో ఉన్నారు. మన అఖండ బాలయ్య గారు అయితే ఇంకా శాపాలు, పంచభూతాలు ఇవన్నీ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన దాని మీద అసంతృప్తిగా ఉన్నారు. దాని మీద దాడి కూడా చాలామంది చేశారు మీడియాలో. ఈ సమయంలో అందరి బుర్రలో వచ్చిన ఒకే ప్రశ్న, లక్ష్మీపార్వతి గారు ఇంకా ఎందుకు మాట్లాడడం లేదు? బాలయ్య చాలా ఆలస్యంగా మాట్లాడారు. నిజానికి చాలా సమయంలో సమయస్ఫూర్తితో ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్. ఆయన్నేమో విపరీతంగా తప్పు పట్టి అసలు తోలు తీయాలి, నువ్వు అదే ఇదే అన్నారు. బాలయ్య ఆలస్యంగా చెప్పారు, అందరు పంచభూతాల్లో కలిసిపోతారు అని వాళ్ళు అన్నారు. లక్ష్మీపార్వతి గారు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? తన స్వామి ఆయన గురించిన పేరు మార్చేస్తే ఆమెకు ఎందుకు ఆగ్రహం రావట్లేదు? లేకపోతే ఆలోచనలో ఉన్నారా? ఎలా చెప్పాలని చూస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు చాలా వరకు ప్రజల మనసులో, ముఖ్యంగా పరిశీలకులు ఆలోచించారు. ఈరోజు ఆమె సవివరమైన ప్రెస్ మీట్ పెట్టారు. లక్ష్మీపార్వతి గారి ప్రెస్ మీట్ ద్వారా ఒక విషయం స్పష్టమైంది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ఈ పేరు మార్పు ఏదో ఆషామాషిగానో లేదా ఆదాటనో హడావుడిగా చేయలేదు. దీని వెనుక రాబోయే ఎన్నికలకు సంబంధించిన ఒక లోతైన వ్యూహం ఒకటి ఉంది. అదేమిటంటే ఎన్టీఆర్కు మీరు వారసులు కాదు, తెలుగుదేశం మీది కాదు మోస్ట్లీ అనేటటువంటి వాదన అప్పుడప్పుడు అందరూ చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు పాత వీడియోలు అవన్నీ కూడా వేసి చూపిస్తున్నారు. వాటిని చెప్పడం ద్వారా మీరు రామారావుకి అసలు ఏం సంబంధం లేదు, దింపింది మీరు, ఆయన చనిపోవడానికి కూడా కారకులు మీరు, నా మీద మీరు నిందారోపణలు చేస్తారు. తను చెప్పారు ఇంతకుముందు ప్రెస్ మీట్లో, నేను ఎప్పుడు పార్టీ వ్యవహారాల్లో పెద్దగా వేలు పెట్టలేదు, చూసుకోలేదు అని చెప్పేసి. ఈరోజు చెప్పింది మీరు విన్నారు కదా. ఒకటి, అందరూ బాధపడ్డారు ఎందుకు ఇట్లాంటి పనులు లేనిపోయిన వృధా తగాదాలు ఉన్న పేరు కంటిన్యూ చేయడం న్యాయం కదా అని. కానీ ఇప్పుడు ఈమె ఈ విషయం కంటే ఇప్పుడు జరిగింది, ఇప్పుడు మార్పు, ఇప్పుడు ఏం చేయాలి, ఇది కదా చర్చ. అవును, దీంట్లో ఏమైనా ఔచిత్యం ఉందా, అనవసరమైన వ్యవహారమా, అందరూ కోరుకుంటుంది అది. కానీ ఆమె ఒక్కసారిగా కెమెరాను 1995కు తీసిపోయారు. ఖచ్చితంగా రోగి కోరింది, వైద్యుడు ఇచ్చింది ఒకటే అని. ఇటు టీడీపీ అటు వైసీపీ కూడా 1995 నాటి ఘటనలు మీరే దింపారు, మీ వల్లే అయ్యారు ఎన్టీఆర్ అని చంద్రబాబు శిబిరం మీద, పార్టీ మీద దాడి చేయాలనేది వైసీపీ యొక్క వ్యూహం. ఆ మాట ఆమె స్వయంగా చెప్పేశారు. ఆ విషయాలన్నీ జనానికి తెలియటం కోసం, ఆ చరిత్ర మర్చిపోకుండా చేయటం కోసం అసలు ఎన్టీఆర్ జామాత దశమ గ్రహం అని చెప్పిన దాంట్లో ఇవన్నీ ఎలా ఏకరువు పెట్టారన్నది ఈమె మరొకసారి ఏది ఆయన రికార్డు వేసి కూడా. అంటే ఇప్పుడు 2024 ఎన్నికలు 1994 ఎన్నికల నాటి దింపే సంఘానికి తీసిపోతుంటే చరిత్ర కొంచెం వెనక్కు తిప్పే ఒక ప్రయత్నం స్టఫ్ అంతా తీసుకొచ్చేస్తారు. రాజకీయ పార్టీలు, రెండు ప్రధాన పార్టీలు కూడా అక్కడికి తీసిపోతున్నాయనేది మనకు చాలా స్పష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య, దాని మీద జాప్యము, ఇన్ని రోజులు 3 ఏళ్ళు అయింది అది ఇది అన్నప్పుడు తల్లిని ఇంకా వదిలేశారు, చెల్లిని వదిలేశారు, 3వది బాబాయ్ హత్య మీద కూడా వీళ్ళు అటాక్ చేస్తున్నారు. వీళ్ళు ఆరోపణలు చేస్తున్న సమయంలో వాటికే ముఖ్యమంత్రి గారిని, పార్టీ గారిని తీవ్రంగా సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. అది మామూలు లీగల్ టెక్నికల్ ఇష్యూగా వాళ్ళు దాటేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇది తీసుకురావడం ద్వారా మీరు దీని మీద ఏంటి, అసలు సాక్షాత్తు మూల విరాటైన ఎన్టీఆర్ మీరు ద్రోహం చేశారు, వెనుపోటు పొడిచారు, ఆయన అసలు మరణానికే కారణం అన్న పద్ధతిలో ఎదురుదాడి. అంటే వ్యూహ ప్రతివ్యూహాలు తప్ప ఇందులో సమస్య కానీ సమస్యకు పరిష్కారం. ఒక్కసారిగా ఎన్టీఆర్ పేరు మార్పుతోటి మొత్తం సీన్ అంతా మారిపోయిందంటారా? ఇది యాదృచ్ఛికం కాదు. నిన్న ఒక మీడియా అధిపతి తన కాలంలో కూడా రాశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో ఎన్టీ రామారావును ఎన్ని తిప్పలు పెట్టారు, రోడ్డు మీద ఎలా పడుకునేలా చేశారు, ఇవన్నీ కూడా. అంటే మామూలుగా వీళ్ళందరూ ఇప్పుడున్న సమస్యలు, ఈ అంశాలు, ప్రజల్లో ఉన్న అసంతృప్తుల నుండి కోపాలను ఎవరి మీద రకరకాల వాటిని బయటికి రాకుండా ఉండాలి. ఇది ఎప్పుడు పాలకవర్గాలు చేసేదే. మన మోదీ గారు అయితే ఇంకా వాళ్ళ పార్టీ అయితే గాంధీ గారి, ఇప్పుడు గాంధీ గారి మీద కూడా అనేక ట్రోల్ అవుతున్నాయి. కాబట్టి ఇది నిజమైన సమాధానము కాదు, నిజమైనటువంటి ప్రజలు కోరుకుంటున్న పరిష్కారం కూడా ఇది కాదు. చరిత్రను వెనక్కు తిప్పుతున్నారు. మీరు అడిగినట్టుగా ఆమెనే చాలా, ఆమె చెప్పే దాంట్లో ఒక పరస్పర వైరుధ్యం ఉంది. ఒక విషయం నేను స్పష్టంగా చెప్పగలను, లక్ష్మీపార్వతి గారిని రామారావు గారు
తన అంగీకారంతో అందరి ముందు చట్టబద్ధంగా సమాజ ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు, కలిసి ప్రచారం చేశారు. చేసిన తర్వాత వాళ్ళు అఖండమైన విజయం ఆమె ఇందాక చెప్తున్నట్టుగా అంతకుముందు 2002 వస్తే ఇప్పుడు 2250 దాకా వెళ్ళాము కాబట్టి అసాధారణమైన విజయము అని ఆమె చెప్పేస్తున్నారు. కాబట్టి పెళ్ళి గురించి చర్చ లేదు. అసలు ఒక రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన 300 చిత్రాలు ఏం జరిగింది సార్ ఆ టైంలో ఎలక్షన్స్లో? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది, ఆ పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ రోజు పార్టీ విడిపోయిన ఆ సందర్భంలో లక్ష్మీ పార్వతి గారు పార్టీలు ఎటువంటి పాత్ర పోషించలేదా? పోషించారు, ఖచ్చితంగా ఆమె పాత్ర పోషించారు. రెండవది ఎంపికలు, అభ్యర్థులు, ఇలాంటి విషయాలు కూడా ఆమె జోక్యం చేసుకున్నారు. నేను ఒకటే టికెట్ అడిగాను అని చెప్తున్నారు. ఒకరు కష్టపడ్డారని, కష్టపడ్డ వాళ్ళని అడిగారు, బాగానే ఉంది. బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు కూడా అటే ఉన్నారు. దగ్గుబాటి కొన్ని రోజులు అటువంటి, మళ్ళీ కొన్ని రోజులకు ఇటు వచ్చారు. మొత్తం మీద ఆ పార్టీ ఖాళీ అయింది. ఇంకోటి కూడా మీరు గుర్తించాలి, బీజేపీ కూడా లక్ష్మీ పార్వతి గారితోనే పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్నేహం గురించి ఇంత చెప్తుంటారు, కానీ ఇమీడియట్గా 96 ఎలక్షన్స్లో బీజేపీ అలైన్డ్ విత్ అన్నా తెలుగుదేశం. అది ఎన్టీఆర్ తెలుగుదేశం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ మామూలు ఎన్టీఆర్ తెలుగుదేశం. అన్నా తెలుగుదేశం ఏమో హరికృష్ణ తీసుకొచ్చారు. అప్పుడు ఆయన జోక్ కూడా వేశారు, టీడీ ఎల్పీలో టీడీ వాళ్ళకి వెళ్ళిపోయింది, ఎల్పీ మాత్రమే ఎన్టీఆర్కు మిగిలిందని వెంకయ్య నాయుడు గారు అప్పట్లో జోకులు కూడా వేసేవాళ్ళు. కాబట్టి ఈ అన్నింటిలో మనకు కనబడేది రాజకీయ ప్రయోజనాలు వేట తప్ప ఇందులో ఏదో పెద్ద సూత్రాలు, సిద్ధాంతాలు, విధానాలు సమస్య ఏం లేదు. మీరు అన్న విషయానికి వస్తే, లక్ష్మీపార్వతి గారు ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు సహాయంగా వచ్చారు అని ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా పార్టీ ఆరోగ్యం కూడా బాగాలేదు, కుటుంబంలో కూడా సంబంధాలు బాగాలేవు, ఇద్దరన్న అల్లుళ్ళు చెరక వైపు లాగుతుంటే ఎన్టీఆర్ అన్నగారు అస్తిత్వమే ఇబ్బందుల్లో పడిపోయింది. కాబట్టి అప్పుడు తను నమ్మదగిన ఆంతరంగికమైన ఒక మనిషిగా ఆయన లక్ష్మీపార్వతి గారిని నన్ను ఎంచుకున్నారని ఆమె స్వయంగా చెప్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా ఏదో రూపంలో చెప్తారు. ఎంతవరకు చెప్పారు అంటే, గెలిచి ఇంకా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఆమెను మంత్రి పదవి తీసుకోమని, లేదా ఉప ముఖ్యమంత్రి అని, లేకపోతే పార్టీకి సంబంధించిన పదవి తీసుకోమని ఆయన స్వయంగా అడిగారు. అడిగారనేది దాని రికార్డు. ఎందుకు అడిగారంటే అల్లుళ్ళ గురించి నీకు తెలీదు కాబట్టి నువ్వు తీసుకుంటే మనం ఈ పార్టీని మనం కాపాడుకోవచ్చు. అప్పుడు ఉపాధ్యక్ష పదవికి ఒప్పుకున్నారా లక్ష్మీపార్వతి గారు? ఆమె ఏంటంటే తటపటా ఇస్తున్నారు. రెండోది, ఆమెకి ఏదో చిన్న పదవి తీసుకొని ప్రత్యక్షంగా వచ్చే కంటే కూడా ఎవరైనా కానీ కీలకమైన అధినేతతో పాటు ఉండి ఆయన నిర్ణయాలను ప్రభావితం చేయడం అనేది ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది, మనకు తెలుసు అది రాజకీయాల్లో. రెండోది, అప్పుడు నేను కమిటీలు వీటిలో కూడా కాస్త ముఖ్యమైన స్థానంలో ఉండేవాడిని. అప్పుడు ఈవెన్ జర్నలిస్ట్గానే కాకుండా రాజకీయంగా కూడా నాకు తెలుసు ఆమె టికెట్లను. ముఖ్యంగా విజయవాడ కార్పొరేషను, విజయవాడ కార్పొరేషను కమ్యూనిస్టులు అంతకుముందు 2 సార్లు గెలిచారు, మంచి పేరు ఇదంతా ఉండింది. కానీ అక్కడ లక్ష్మీపార్వతి గారి పాత్రతోనే బుచ్చిబాబు అనుకోండి, కడియాల బుచ్చిబాబు అనే అభ్యర్థిని అభ్యర్థిగా పెట్టి ప్రచారానికి కూడా ఆమె మాత్రమే వచ్చారు, ఎన్టీఆర్ రాలేదు ఆ రోజు. 1995 మధ్యలో జరిగిన ఎన్నికల ప్రచారానికి ఆమెనే వచ్చారు. కాబట్టి ఆమె రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు అనేది అయితే నిజం కాదు. అంత మాత్రాన వీళ్ళు ఇవన్నీ చేయదు అనేది రెండో ప్రశ్న. రెండోది, విలేకరులు అడిగితే అప్పుడు మంత్రులకు సరైన, చంద్రబాబుకు సరైన పదవి ఇవ్వలేదంటే ఒకటేంటి రెండు ఇచ్చాం అని అన్నారు. అది నేను అనలేదు, రామోజీరావు గారు రాయించారని సరే ఇప్పటిలాగే చెప్తూ ఉంటారు. కానీ మా విలేకరులు కూడా ఉన్నారు అక్కడ, ఆయన ఇంకా వార్త రాయకముందే ఆ సంగతి చెప్పారు కూడా. అందువల్ల అయితే అది అంతర్గత విషయం. ఈ నాయకులే ఆమెను ఎన్నికల ప్రచారంలో తమ కోసం తిప్పుకున్నారు. పెద్ద పెద్ద మైదానాలు వీటన్నింటిలో ఎన్టీఆర్ అప్పుడు మరదలు మాట్లాడమంటున్నారు అంటే, ఈయన వచ్చి కాంగ్రెస్ వాళ్ళను బుడిబుడి జంగాలతో పోల్చుకుంటూ గాంధీ భవన్ ఇట్లా చేసి ఇవన్నీ, ఇదంతా చరిత్ర. ఓకే, అందుకనే ఇప్పుడు దాన్ని గురించి ఎక్కువగా చేసి ప్రజల్లో సెంటిమెంట్లు తేవడానికి తప్ప పెద్ద ఉపయోగం లేదు. కుటుంబ వ్యవహారంగా నడిచింది, అల్లుళ్ళ మధ్య అది తగ్గిన తర్వాత వచ్చింది. ఇప్పుడు ఈ క్రమంలోనే పురంధేశ్వరి గారి పాత్ర గురించి కూడా అవును మాట్లాడు. పురంధేశ్వరి గారు కూడా అప్పుడు ఇటే ఉన్నారు, తిరుగుబాటు లేకపోతే సోకాల్డ్ వెన్నుపోటు తిరుగుబాటు వాటి వైపే వారు ఉన్నారు. అందుకని అదొక చారిత్రక ఘటన. దానికి ఇంకోటి కాంగ్రెస్ కూడా అటే ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పార్లమెంట్కి వెళ్ళారేమో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎటుంది? అసలు కాంగ్రెస్ వద్దు అనుకుంటే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలుగుతారా? అవును,
ఎందుకంటే బలాబలాలు తేలాలి, అది ఇది గవర్నర్కి అధికారం ఇస్తాము, ఇవన్నీ చేసుండేవాళ్ళు కదా. కాబట్టి అది ఒక బహిరంగంగా జరిగిన రాజకీయ క్రీడ. దాంట్లో మొదటేమో ఎన్టీఆర్తో, ఎన్టీఆర్ అప్పుడు కాంగ్రెస్కు కూడా కొంచెం ఇది కూడా పంపించారు, పివి నరసింహారావు ఉండగా మీరు కొంచెం పాజిటివ్గా మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను కూడా, ఎందుకంటే అప్పటికే ఆయన నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ అభ్యర్థిని పెట్టకుండా పివి నరసింహారావుకు మద్దతు కూడా తెలుపుకున్నారు. ఇప్పుడు కథనం ప్రచారంలోకి వచ్చింది కదా, ఏది ఎన్టీఆర్ రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చిన కొత్తలో వాళ్ళిద్దరికీ మధ్యలో కొంత నడిచింది అవగాహన, అందుకే శాసనమండలి రద్దు ఇట్లాంటివి ఆమోదించారు. అది ఎన్టీఆర్ కూడా చాలా ప్రయత్నం తర్వాత కూడా చేశారు, పివి నరసింహారావు హయాంలో కూడా, కానీ జరగలేదు. కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీలాగే, ఇప్పుడు బీజేపీ ఎన్ని మాట్లాడినా తెలుగుదేశం దెబ్బతినిపోతే మేము చొరబడవచ్చు అని వాళ్ళకి లోపల ఆలోచన ఉన్నట్టే ఆ రోజు కూడా కాంగ్రెస్. కానీ లక్ష్మీ పార్వతిని తీసుకురావడం వల్ల వైఎస్ఆర్సీపీ టీడీపీకి ఎటువంటి కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నాం కోచ్ మనం? మొదటిది ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆగ్రహం స్పందన ఇట్లాంటివి మనం వింటున్నాం. బాలకృష్ణ చాలా ఘాటుగా స్పందించారు, బాలకృష్ణ స్పందించారు, పురంధరేశ్వరి స్పందించారు తీవ్రంగా. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారు ఏమవుతున్నారు, ఎందుకు మాట్లాడడం లేదనే ప్రశ్న వచ్చినప్పుడు, ఒకటి ఆమెను మాట్లాడనివ్వడం లేదు ఆ పార్టీలో, రెండోది ఆమె అసలు ఈ విషయంలో ఏమి తోచక మౌనం పాటిస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యలన్నీ వచ్చినప్పుడు ఆమెను చూపించాలి. అదే సమయంలో చర్చ ఇప్పటి పేరు మార్పు మీద కాకుండా చరిత్రలోకి తీసుకుపోవాలి. చరిత్రలోకి తీసుకుపోవడం ద్వారా ఒక ఎజెండాను, ఎన్నికల ఎజెండాను, ఇప్పుడు అమరావతి గురించిన చర్చ కంటే ఉదాహరణకు గత 4-5 రోజుల నుంచి ఏ చర్చ ఎక్కువ జరుగుతుంది? అవును, మొత్తం ఏదో రాజకీయాలన్నీ దీంతోనే మారిపోతాయనే స్థాయిలో ఉన్నాయి కదా. కాబట్టి ఆమె వచ్చినట్టుగా ఉన్నారు, ఇంకా వివరాలు ఏమేమి వస్తాయో మనం చూడాలి. కానీ వాళ్ళు ఎన్టీఆర్కు పేరైతే అర్హత లేదు, పేరు మార్చే అర్హత ఈయనకు ఉంది, మీరు అది చూడండి. వాళ్ళకి ఎన్టీఆర్ పేరైతే అర్హత లేదని చెప్పడం అది వేరే విషయం, కానీ పేరు మార్చే అర్హత అంటే ముఖ్యమంత్రి కాబట్టి ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. కానీ ఇలా ముఖ్యమంత్రులు మారినప్పుడు అంతా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎందుకనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అందుకని అసలు చర్చను అనవసరంగా వచ్చినటువంటి వివాదాన్ని మటుమాయం చేయడానికి ఈ సెంటిమెంట్లు, ఫ్లాష్ బ్యాక్లు, బ్యాక్ ఫ్లాష్లు అన్నీ కూడా రాబడుతున్నాయి. వీటికి ఏం ప్రజలు అంత ప్రాధాన్యత ఇస్తారని నేనేమనుకోను. ఇంకోటి, ఏదైనా ఒక అస్త్రం ఒక్కసారి పనిచేస్తుంది, మళ్ళీ పనిచేయదు. బ్రహ్మ అదే, కానీ ఒక బ్రహ్మాస్త్రం మాత్రమే మళ్ళీ చర్చ అయితే బాగా నడుస్తుంది సార్, చాలా నడుస్తుంది కదా, చాలా నడుస్తుంది, ఇక ముందు కూడా నడుస్తుంది. రెండోది, ఎందుకు ఈ దండగ మారి పనులు చేస్తున్నాము లాంటి ప్రశ్నలు ప్రజల్లో. లక్ష్మీ పార్వతి గారు కూడా ఇంతకుముందు మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ ఆ రోజు లేదు, ఇవాళ నేనున్నాను, ఫ్యామిలీ ఆ రోజు ఎక్కడ ఉంది, ఇవాళ మాట్లాడుతుంది ఫ్యామిలీ. ఏమంటే ఇప్పుడు ఏది ఎంతవరకు అంతవరకు మాట్లాడడం ఒక వాస్తవికత. ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఆ పెద్ద కుటుంబం, ఆ సంతానము, వాళ్ళలో జయప్రదమైన వాళ్ళు, మనవల తరం కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు అప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఎన్టీఆర్ కుటుంబం అంటే నేను బేర్ చేయగలను, కానీ నందమూరి కుటుంబం మొత్తాన్ని నేను మోయాలంటే నేను మోయలేనని ఆయన ఓపెన్ కామెంట్స్ చేస్తుండేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి ఈమె ఒక్కరి కుటుంబం, వాళ్ళందరి కుటుంబం కాదంటే అది అది ఎలా చెల్లుబాటు అవుతుంది? ఒక పరిస్థితుల్లో పట్టించుకోలేదు అంటారు, కుటుంబం అనలేదు, పట్టించుకోలేదు. అందుకే కదా వాళ్ళు పట్టించుకోలేదు, కాబట్టి ఆయన ఒక వృద్ధుడు, పెద్ద మనిషి అయ్యాక అప్పుడు ఆయనకు సేవ చేయడానికి ఆమె వచ్చారు, చాలా సేవ చేశారు అన్నది అది ఎవరు కూడా కాదనలేదు. దాని మీద మరీ తీవ్రంగా ఒక దశలో లక్ష్మీ పార్వతి గారి మీద కూడా ఇప్పటికి కూడా చాలా దారుణమైన పోస్టులు లేదా దారుణమైనవి పెడుతూనే ఉంటారు. అవి సంస్కారానికి సంబంధించిన అంశాలు. ఇప్పుడు ఇటీవల కాలంలో వరుసగా మహిళల గురించి ఆ పార్టీ ఈ పార్టీ వస్తున్న ఈ పరిస్థితి లక్ష్మీ పార్వతి విషయంలో ఎప్పుడో వచ్చింది. ఏదో పెద్ద ఆయన పెద్ద వయసులో, ఇప్పుడు చాలామంది నెల్సన్ మండేలా దగ్గర నుంచి మనం పోల్చకుండా వాళ్ళ వ్యక్తిగత పరిస్థితుల్లో వాళ్ళు చేసుకున్నారు, వాటిలోకి వెళ్ళిపోయి రాజకీయాలను పక్కకు పట్టించడం అనవసరమైన వివాదాలు. ఇప్పుడు చూడండి, ఇది కుటుంబ వివాదంగా, కుల వివాదంగా, కుటిల వివాదంగా మారిపోవటం రాష్ట్రానికి, కానీ నేను అనుకోవడం వైసీపీకి కూడా ఎంతవరకు మేలు చేసిందో నాకు తెలియదు. ఒక వివాదం దొరికింది, ఒక టాపిక్ దొరికింది. ఇప్పుడు మీరు పోలవరం కంటే, రాజధాని కంటే, ఆర్థిక పరిస్థితి, అప్పుల కంటే, వీటికంటే ఇది ఎక్కువ చర్చిస్తూ ఉంటారు. అంతకంటే లక్ష్మీ పార్వతి గారు, అందుకే ఆమె ప్రస్తుతంలో ఆమె వాదన బలహీనంగా ఉంటుంది కదా. అవును, ఏంటి ఇప్పుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. అవును, ఆ తర్వాత ఆయన ఇంకొక ఆయన అసంతృప్తి వెలిపించారు. ఈ సమయంలో లక్ష్మీ పార్వతి ఎలాంటి ప్రొటెస్ట్ చెప్పకపోయినా బాధగా అయినా నేను విరమించుకుంటున్నాను అనలేదే అనే ఒక విమర్శ మీద ఉంది. నేను అలా చెయ్యను, వీళ్ళందరూ ఇలా చేశారు కాబట్టి ఇక్కడ ఉండి గుణపాఠం చెప్తాను
అనే ఒక లైన్ ఆమె తీసుకున్నట్టుగా ఉంది. మీరు లక్ష్మీప్రసాద్ని కూడా చూస్తే నేను వచ్చేసరి జగన్నే గెలిపిస్తానని చెప్తున్నాడు ఆయన సుమన్ టీవీ ఇంటర్వ్యూలోనే ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీళ్ళ లాయల్టీ టువర్డ్స్ ఎన్టీఆర్ అండ్ లాయల్టీ టువర్డ్స్ జగన్. ఎన్టీఆర్తో లాయల్టీ పాస్ట్ టెన్స్, జగన్తో లాయల్టీ ప్రజెంట్ టెన్స్. ఆమె మాట్లాడిన దాంట్లో మనం ఈ ద్వంద్వ వ్యూహం కూడా మనం చూడగలుగుతాం అంతే. బహుశా ఇప్పుడు లక్ష్మీపార్వతి గారి ఇంటర్వ్యూ ఇవన్నీ మీడియాలో విస్తృతంగా వచ్చిన తర్వాత మరొక తీవ్రమైన దాడి, మరొక తీవ్రమైనటువంటి కోణం మనం చూస్తాం. అంటే జూనియర్ ఎన్టీఆర్ చేసినప్పుడు జరిగింది, ఇప్పుడు బాలయ్య అప్పుడు జరిగింది, ఇప్పుడు లక్ష్మీపార్వతి మీద ఇంకా తీవ్రంగానూ జరుగుతుంది. దీంట్లో అనేక అది డర్టీ లైన్ అని అన్నట్టుగా గతంలో చూసిన విన్న అనేక అంశాలు కూడా ఇప్పుడు వినిపించే అవకాశం ఉంది. కానీ మన మీడియా కానీ రాజకీయ నాయకులకు కానీ మనం చెప్పగలిగింది అంటే వీలైనంత సమయమనంతో పరిశుద్ధంగా ఈ చర్చ చేయండి. మళ్ళీ ఇంకా ప్రజల్లో ఇప్పటి సమస్య కాలక ఒక 20 ఏళ్ల కిందటి 30 ఏళ్ల కిందటి మురికి చర్చ అనవసరం అని అయితే చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.